లో అమలు చేసిన ఫార్ములా సక్సెస్ అవడంతో అదే స్ట్రాటజీని రాజస్థాన్ తెలంగాణలో కూడా అమలు చేస్తుంది కాంగ్రెస్ కర్ణాటకలో ఐదు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు రాజస్థాన్లో ఏడు హామీలతో అధికారంను దక్కించుకోవాలని ఉవ్విలూరుతుంది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్కు అధికారం దక్కేనా రాజస్థాన్ లో ఏడు హామీలతో మరోసారి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో విజయవంతమైన ఫార్ములా తెలంగాణ లలో కూడా కలిసి రానుందా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు హామీలు కీలక పాత్ర పోషించాయి దీంతో కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో ఆరు హామీలు రాజస్థాన్లో ఏడు హామీలను ప్రకటించింది కాంగ్రెస్ ఈ హామీలే తనకు ఆయా రాష్ట్రాల్లో విజయాన్ని కట్టబెడతాయని విశ్వసిస్తోంది అయితే కర్ణాటక విజయంలో కాంగ్రెస్ హామీలకు అప్పటి వరకు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం మీద ఏర్పడ్డ వ్యతిరేకత కూడా కలిసి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు తమ ఆరు గ్యారంటీలు తోడైతే విజయం ఖాయమనే ధీమాతో ఉంది కాంగ్రెస్ ఇక రాజస్థాన్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది గత ఐదేళ్లుగా అక్కడ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది ప్రతిపక్ష బీజేపీ కంటే స్వపక్షంలో సచిన్ పైలట్ నుంచే ఎక్కువ అసమ్మతి సెగను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎదుర్కోవాల్సి వచ్చింది పైగా ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ ఆ రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది వాటన్నింటినీ దాటుకుని వరుసగా రెండోసారి అధికారం చేపట్టడానికి ఈ ఏడు హామీలు సరిపోతాయా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమమవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం ద్వారా కాంగ్రెస్ బలపడిందని బలీయమైన శక్తిగా ఎదిగిన బీజేపీకి సమవుజ్జీగా మారిందన్న భావన దేశవ్యాప్తంగా కలుగుతోంది దీంతోపాటు ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే సార్వత్రిక ఎన్నికల ఖర్చులకు అవసరమైన నిధుల సమీకరణ సైతం సులభంగా మారుతుంది అందుకే విజయం కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అందులో భాగంగానే రాజస్థాన్లో యువత మహిళలు ఉద్యోగులు సహా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఏడు కీలక హామీలతో పాటు ప్రజాకర్షక మేనిఫెస్టోను నవంబర్ ఇరవై ఒకటిన విడుదల చేసింది కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సిపి జోషి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ రాష్ట్రంలోని మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ప్రజలను సంప్రదించి తయారు చేశామని ఇందులో అందరికీ చోటు కల్పించామని తెలిపారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక ప్రజాకర్షక వాగ్దానాలు ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య పథకం పరిమితి ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలకు పెంచడంతో పాటు మహిళలకు ఏటా పదివేలు అందజేస్తామని హామీ ఇచ్చింది రాజస్థాన్లో కులగణన నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇచ్చేలా సరైన చట్టాన్ని రూపొందిస్తామని పేర్కొంది రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ నివేదికను అమలు చేస్తామని వెల్లడించింది చిరంజీవి స్వాస్థ యోజన మొత్తాన్ని రెట్టింపు చేయడం ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కులగణన తమకు గేమ్ ఛేంజర్గా మారతాయని హస్తం పార్టీ భావిస్తోంది రాజస్థాన్ రాజకీయాలలో కులగన అంశాన్ని చూపిస్తూ బీజేపీపై ఓబీసీ వ్యతిరేక ముద్ర వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది రాహుల్ గాంధీ ప్రతి ర్యాలీలో కులగణన అంశాన్ని లేవనెత్తుతూ వచ్చారు ఇప్పుడు తన మేనిఫెస్టోలో కుల సర్వేకు ప్రాధాన్యత కల్పించింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పీఠికలోని మొదటి పంక్తి సామాజిక న్యాయం సామాజిక భద్రతా పదాలతో మొదలవుతుంది ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ విషయాన్ని ప్రకటించగా ఇప్పుడు మేనిఫెస్టోలో చర్చి ట్రంప్ కార్డులా వాడుతున్నారు కులగణన తర్వాత బీహార్లో రిజర్వేషన్లు ఎలా పెంచారో అదేవిధంగా రాజస్థాన్లో రిజర్వేషన్లు పెరుగుతాయన్న ఆశలు ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నాయి అందుకే కుల సర్వేను అస్త్రంగా ప్రయోగించి ఓబీసీల ఓట్లను దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది రాజస్థాన్లో ఓబీసీలకు ఇరవై ఒక్క శాతం రిజర్వేషన్లు లభిస్తుండగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇది ఇరవై ఏడు శాతం వరకు ఉంది రాష్ట్రంలో ఓబీసీ కులాల జనాభా యాభై శాతానికి పైగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఓబీసీ రిజర్వేషన్ల పరిధిని ఇరవై ఒక్క శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి పెంచాలని గెహ్లాట్ ప్రయత్నించగా బీహార్ తరహాలో సర్వే నిర్వహించి పెంచాలన్నది వ్యూహంగా తెలుస్తోంది పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సీటును ఆశిస్తున్న సచిన్ పైలట్ ఇద్దరూ కూడా ఓబీసీ వర్గాల నుంచి వచ్చిన వారే కావడం కాంగ్రెస్ పార్టీకి మరింత కలిసి వచ్చే అంశం రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత వైద్య సదుపాయాలను అందించడానికి చిరంజీవి ఆరోగ్య రక్షణ భీమా పథకాన్ని ప్రారంభించింది దీని ద్వారా గతంలో ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం ఉండేదని ఇప్పుడు ఆ పరిమితి యాభై లక్షల వరకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది చిరంజీవి యోజన కింద రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవుట్ పేషెంట్ సేవలు పూర్తిగా ఉచితం అలాగే బ్లాక్ ఫంగస్ గుండె శస్త్రచికిత్స అవయవ మార్పిడి వంటి అరుదైన తీవ్రమైన వ్యాధుల చికిత్స కూడా ఈ పథకంలో చేర్చింది దీంతో ఇది దేశంలోని అతిపెద్ద ఆరోగ్య పథకంగా చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు తాజాగా చిరంజీవి పథకంలో కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో చేసే వైద్య విధానం ఐవీఎఫ్ను కూడా చేర్చింది అధిక వ్యయం కారణంగా చాలామంది పిల్లలు లేని దంపతులు ఐవీఎఫ్ చేయించుకోలేకపోతున్నారని కానీ ఇప్పుడు వారికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు చిరంజీవి ఆరోగ్య పథకం కాంగ్రెస్కు బూస్టర్ డోసుగా ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది వైద్యం కోసం కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు కట్టడం కోసం రాజస్థాన్లోని ఏ పేద లేదా మధ్యతరగతి కుటుంబం తమ ఆస్తులను విక్రయించాల్సిన అవసరం లేదని ఖరీదైన వైద్యం కోసం కూడా తమ నగలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు సీఎం అశోక్ గెహ్లాట్ ప్రతి ఎన్నికల సమావేశంలో చిరంజీవి యోజన గురించి ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో అధిక జనాభా జనాభాదానని సద్వినియోగం చేసుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ దాని మొత్తాన్ని రెట్టింపు చేయడంతో రాజకీయ వర్గాల్లో ఓట్లు రాబట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు మహిళల భద్రతను కాంగ్రెస్ అతిపెద్ద అస్త్రంగా మార్చుకుంటోంది కాంగ్రెస్ మహిళలను ఆకట్టుకోవడం కోసం మహిళల భద్రతకు గార్డులను నియమిస్తామని బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెబుతోంది ప్రతి ఇంటి ఆడపడుచుకు ఏడాదికి పదివేలు గ్యాస్ సిలిండర్ నాలుగు వందలకే ఇస్తామని ప్రకటించి జనాభాలో సగభాగాన్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది రాజస్థాన్లో రెండు పాయింట్ ఐదు మూడు కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు గత ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది ఇలాంటి పరిస్థితుల్లో మహిళా ఓటర్లు ఎవరిని నమ్ముతారన్నది ఆసక్తికరంగా మారింది రాజస్థాన్లో ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు రైతులు చాలా కాలంగా గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ద్వారా రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయడం ద్వారా గిట్టుబాటు ధర కల్పిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది అలాగే రైతులకు రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పింది రాజస్థాన్ రాజకీయాల్లో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఏ పార్టీనైనా గద్దెదించే శక్తి రైతులకు ఉంది రైతుల విశ్వాసాన్ని చూరగొనడానికి కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నించడానికి ఇదే కారణం రైతుల మాదిరిగా అనే యువత మహిళలు కూడా రాజస్థాన్ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు అలాగే నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పది లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేస్తుంది బీజేపీ కంటే రెట్టింపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం ద్వారా పైచేయి సాధించాలని చూస్తోంది రాజస్థాన్లో ఇరవై రెండు లక్షల మందికి పైగా మొదటిసారి ఓటర్లు ఉన్నారు ముప్పై ఏళ్లలోపు ఓటర్లు ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల మంది ఉన్నారు ఇది మొత్తం ఓటర్లలో ముప్పై శాతం వరకు ఉంటుంది అందుకే వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులపై దృష్టి సారించారు పాత పెన్షన్ స్కీమ్ కోసం చట్టం చేయడం గురించి ప్రస్తావించారు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాజస్థాన్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసింది ఇప్పుడు దానిని చట్టబద్ధంగా అమలు చేయడానికి పునుకుంది రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీ పోటీ నెలకొంది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రయోగించిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎత్తుగడ బూస్టర్ డోస్ కంటే తక్కువేమీ కాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఓపీఎస్కు చట్టబద్ధమైన హోదా హామీ అంటే కాంగ్రెస్ ఓపీఎస్ ని కేవలం ఎన్నికల హామీకి పరిమితం చేయలేదు మొదటి ఓపీఎస్ను అమలు చేశామని ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదని రాజకీయ విశ్వం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లకు రాజకీయ సమీకరణాలు మార్చగలిగే సామర్థ్యం ఉంది రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగులు సుమారు పది లక్షల మంది వరకు ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల ఓట్లు కూడా కలుపుకుంటే మంచి ఓటు బ్యాంకు ఏర్పడుతుంది ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల ఓట్లు వస్తాయి అందుకే ఈ సంఖ్య రాజకీయ సమీకరణాలను మార్చగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాజస్థాన్ తెలంగాణలో కూడా పలు కీలక గ్యారంటీలు సహా కులగణన అంశాలే అధికారంలోకి తీసుకొస్తాయని భావిస్తుంది కాంగ్రెస్ అయితే అదే నిజమైతే కర్ణాటక ఫార్ములాను నమ్ముకున్న కాంగ్రెస్ కు మరోసారి కలిసి వచ్చినట్లే అవుతుంది